చూసాం, సర్వేలన్నీ చూసాం. సరే గోవిందా గోవిందా మా పార్టీ అన్నది అర్థమైపోయింది రియల్ సర్వేస్ లో. సో మరి దానికోసం మరి అఫ్ కోర్స్ మా వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అనే ఒక బ్లాక్ మెయిల్ సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, వారికి ఉన్న కౌరవులు లాంటి నూరుగురు సలహాదారులు, ఎబోవాల్ శకుల్లాగా, ఐపాక్ అలా ప్రశాంత్ కిషోర్, వీళ్ళందరూ కలిసి ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ గా ఒక స్కీమ్ పెట్టారు. అదేంటా అంటే ఈరోజు ఆ డ్రాఫ్ట్ కాపీ కూడా ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చింది. ప్రతివాడు ఈ వాలంటీర్ గాడు ఇంకో వాళ్ళకాడు గాడో వాడు వెళ్తాడు అక్కడికి వెళ్ళి ఇదిగో నీకే లబ్ధి వస్తుంది, నీకు ఆడేదో నోటుకు వచ్చిన ఫిగర్ వేస్తాడు, ఈ ఆ ఫిగర్కి వెళ్ళి సంతకం పెట్టాలండి. ఏంటంటే ప్రియమైన జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల వలన మేము మా కుటుంబ సభ్యులము ఇన్ని వేల రూపాయల సహాయం మాకు అందినది, కావున నేను మీకు జీవితకాలము రుణపడి ఉండేదను అని చెప్పి మీరు ఎవరికన్నా అప్పేస్తే ఒక ప్రామిసరీ నోట్ తీసుకుంటారు కదా, అలాగా ఈ దిక్కుమాలిన వ్యధంలో ప్రామిసరీ నోటు లాంటిది ప్రజల దగ్గర నుంచి తీసుకోమని చెప్పి ఈ పనికిమాలిన వాలంటీర్లకి ఈ దిక్కుమాలిన ప్రభుత్వ పెద్దలు అప్పచెప్పారు. ఆడేం చేస్తాడు వాలంటీర్ గారు, మీరు సంతకం పెట్టకపోతే ఈ ఉన్నదాన్ని పీకేస్తానని చెప్పి అంటాడేమో అన్న భయంతో మీతో ఒక ప్రమాణ పత్రం తీసుకుంటాడు. ఇది ఎందుకు అంటే ఆ ప్రమాణ పత్రం మీరు ఈ పార్టీకే ఓటు వేయటానికి ఒక సైకలాజికల్ గా ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ లాగా ప్లాన్ చేశారు. కానీ ఇక్కడ మా వాళ్ళు చేసింది చెప్పాలి అంటే ఏనా బొచ్చు లేదు, సారీ ఫర్ యూజింగ్ దిస్ రాంగ్ వర్డ్ బట్ ఏనా బొచ్చు లేదు, మళ్లీ మళ్లీ చెప్తున్నా. ఎందుకంటే ప్రతి స్కీమ్లోనూ స్కామే, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ప్రామిసరీ నోట్ రాయమంటున్నాడు కాబట్టి మీ అందరి దగ్గర, లేదంటే మరి ఓడించేస్తే మీరు అందరూ నాకు ప్రామిసరీ నోట్ రాశారు నేను మీకు ఇంత ఇచ్చానని మళ్ళీ ఇవ్వండిరా అని అంటాడో ఏంటో మరి అర్థం కాదు. ఎందుకంటే మనిషికో పెద్ద మహిళ సుమతి అని ఈ స్కీమ్ ఏంటి, వాళ్ళ అమ్మ బాబు జేబులో సొమ్ము ఇచ్చాడా, లేకపోతే భారతీయ సిమెంట్ నుంచి ఇచ్చాడా, సాక్షుల మన దగ్గర కొట్టేసిన డబ్బులు ఇచ్చాడా, లేకపోతే గతంలో ఎప్పుడో కొట్టేశాడని చెప్పి సిబిఐ పెట్టిన అభియోగాల్లోంచి మనకేమన్నా ఇచ్చాడా, ఇది ఎక్కడ గొడవ అంటే వాళ్ళ అబ్బా బాబు సొమ్ములాగా. ప్రభుత్వం ఇచ్చింది ఓకే, గత ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళు ఎవరో రాయించుకోలేదే పత్రాలు, మీ దగ్గర మీకు ఇంత ఇచ్చాను మీరు నాకు రుణపడి ఉండాలి అని చెప్పి రాయించుకున్నారా? రాజశేఖర రెడ్డి గారి టైంలో రాసుకున్నారా, కిరణ్ టైంలో రాయించుకున్నారా, అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో రాయించుకున్నారా? అసలు బుద్ధున్నోడు ఎవడైనా ఇప్పుడు దాకా ప్రపంచ చిత్రపటంలో నా సొమ్ములు నువ్వెంత తినేసావు కాబట్టి నువ్వు నాకు రుణపడి ఉంటానని చెప్పి పత్రం రాసామని అడుగుతారు రాస్కల్స్, అసలు బుద్ధి ఉందా మీకు? నేను మాట్లాడేది నా మాట కాదు, ప్రజల మాట, నన్ను అడుగుతున్నారు మీకు బుద్ధి ఉందా అని. మరి ఆ స్కామ్ లో నేను లేనురా బాబు అన్నా సరే, లేదు మీరు ఆ పార్టీలో ఉన్నారు కదా ఇంకా సిగ్గుండాలి కదా మీకని. సిగ్గుండాలంటే ఏం చేస్తాం మరి, ఆ దరిద్రులు సిగ్గుండాలి, నన్ను ఉంచుకుంటున్నారు, నేనేం చేయను, నన్ను దొబ్బుతున్నారు ఈ జనం. సరే మరి తప్పదు, వాళ్ళకి ఇంటి దాకా ఉండక తప్పదు, మరి ఏం చేస్తాం చచ్చిబాబు గారు చెప్పినట్టు అలాగా ఉండిపోవాలి కదా మరి. సో ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఏం చేయాలి, ఆ రుణతంత్రానికి విరుగుడుగా ప్రజల రణతంత్రం ఏమిటి అని ఆలోచిస్తే మీరు చాలా మర్యాదగా వాలంటీర్ బాబు వాలంటీర్ బాబు అలాగే బాబు ఈ బాంఛం ద్వారా కాలు మొక్తా అని ఆంధ్ర స్టైల్లో చెప్తూ వీడు మహానుభావుడు, వీడు అందగాడు, సుందరుడు అని కూడా కావాలంటే వాయించుకోండి, నష్టం లేదు. కానీ ప్రతి ఇంట్లో కాకపోయినా 180 నుంచి 90 గృహాల్లో తాగుబోతే కానక్కర్లేదు, ఏదో రోజు కాకపోయినా రోజు 1/4 తాగేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే పగలంతా కష్టపడి పనిచేసి మరి నిద్ర పట్టాలంటే మరి ఒక పక్కన కరెంట్లు ఉండవు, ఒక పక్కన దోమల బాధలు, అల్లుల బాధలు అన్నీ తట్టుకోవాలంటే మరి ఏదో కాస్త కోస్త మెడిసిన్ తీసుకుంటారు. మరి ఆ మెడిసిన్ కాస్ట్ మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక 60 రూపాయలకి క్వాలిటీ మద్యం ఉంటే ఏ మద్యం తాగినా లివర్కి ప్రమాదమే. అదే 30 ఏళ్ళలో పోయేవాడు మావాడు మద్యం తాగితే ఒక 5-6 ఏళ్ళకి పోతారు. అది నేను చెప్పాను, గతంలో సాక్ష్యాలన్నీ ఇచ్చాం. ఆ వచ్చిన వాళ్ళు మేనేజ్ చేసేసారు వీళ్ళు, సరే మనం చేస్తాం దానికి. ఇప్పుడు ఒకటి మీ ఆయుర్దాయం, మీ భర్తల ఆయుర్దాయం తగ్గిపోతుంది. మరి ఆయుర్దాయానికి మనం వెలకట్టలేము, కట్టగలిగితే దానికి కూడా వెలకట్టండి. తరిగిపోయిన జగనన్న మద్యం వలన తరిగిపోయిన, ఎందుకంటే జగనన్న మద్యం అని ఎందుకంటున్నారంటే చంద్రచంద్రారెడ్డి గారిదే, ఇంకెవరో మా పార్టీలో పేరు మోసిన రెడ్లు వీళ్ళయే ఈ కంపెనీలన్నీ. గట్టిగా మాట్లాడితే వాళ్ళ కంపెనీ ఉంది అంటారు, లీజులు ఎప్పుడు రాయించుకున్నారు ఏమి చెప్పరు మా వాళ్ళు. డీటెయిల్స్ అన్ని ఒకే సామాజిక వర్గానికి చెందిన జగనన్న మధ్యాలే ఇవన్నీ, అందులో ఎటువంటి ఇది లేదు. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇసుక మీద క్లాస్ తీసుకున్నారు, డెఫినెట్ గా మరి 10 రోజుల్లో మళ్ళీ మద్యం మీద కూడా ఏ బ్రాండ్లు ఎవరు చేస్తున్నాడో డెఫినెట్ గా ఆయన తీసుకుంటారు. సరే ఈలోపు ఆయుర్దాయాన్ని పక్కన పెడితే ఇమ్మీడియట్ క్యాష్ అవుట్ మీ కుటుంబాల్లో మీ భర్తలు గతంలో 60 రూపాయల దానికి ఇవాళ సుమారు 160 నుంచి 200 రూపాయలు పెడుతున్నారంటే రోజుకి 150 రూపాయల చొప్పున ఒక 60 రోజులు ఏదో పండుగలకి పబ్బాలకి స్పెషల్గా ఎలాగో తవ్వుతారు, కొన్ని మానేశారు అనుకున్నా 300 ఇంటూ 100 రూపాయలు వేసుకున్నా కూడా 30,000. సో ఆయుర్దాయాన్ని పక్కన పెడితే నెలకు 30 సంవత్సరానికి 30,000 మద్యంలో కన్నం వేశాడు జగన్మోహన్ రెడ్డి.